YCP ki Pawan line clear chesada Pawan Kalyan Paritala Sneha intiki velladam uhinchina parinamame aa tarvata varisipetti TDP MLAlanu chivaraku firayimpu MLAlanu kuda Pawan kalisaru aithe Pawan Kalyan ila cheyadam dwara rendu rakala sanketalu pampeyenduku prayatninchinatluga undi andulo okati Paritala Ravi tanaku gundu kottincharana pracharaniki full stop pettadam andulo okati ayyundochu okavela Paritala Ravi gundu kottinchu unte Pawan ila neruga ayana intiki vellaru kada anna abhiprayam kaliginchadam andulo bhagamai undavochu rendu taanu ippudu bhavishyattulono ee party vaipu nilabadabothondi fans evarito kalisi pani cheyalanna danipai parokshanga sanketalu icharu ippudivaraku oka Chandrababu Naidu pakkana pedithe Pawan Kalyan ila neruga oka TDP mantri intiki velli charchalu jaripindi ledu TDP MLA Badeti Bujji intiki matram Pawan vellaru ఇప్పుడు ఏకంగా పరిటాల సునీత ఇంటికి వెళ్లడం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో రహస్య మంత్రాలు జరపడం ద్వారా తాను టీడీపీతోనే ఉంటానన్నది స్పష్టంగానే చెప్పినట్లయింది ఈ పరిణామం ఒక విధంగా వైసీపీకి మంచి చేసేదే వచ్చే ఎన్నికలు చంద్రబాబు పాలనకు రెఫరెండంగా ఉంటాయి చంద్రబాబు ప్రభుత్వం ఉండాలా దిగిపోవాలా అన్న పాయింట్ మీద ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు చంద్రబాబు పవన్ కలిసి వచ్చినా సరే ప్రజల ఓటింగ్ ఇదే పాయింట్ మీద ప్రధానంగా ఉంటుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ తాను ఒక ప్రత్యామ్నాయం అన్నట్లుగా వచ్చి ఉంటే చంద్రబాబును వ్యతిరేకిస్తున్న వారు ప్రభుత్వ ఓటు బ్యాంకు కూడా కొద్ది మేర చీలి పవన్ కళ్యాణ్ వైపు వెళ్లేది అప్పుడు చంద్రబాబుకు అది కలిసి వచ్చేది ఆ మేరకు వైసీపీకి నష్టం కలిగేది కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోనే ఉండేందుకు సిద్ధపడుతున్నారు కాబట్టి టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఓటింగ్ మొత్తం వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది పవన్ చంద్రబాబుతోనే కలిసి ఉండడం వల్ల కాపు ఓట్లపై ప్రభావం కొద్ది మేర ఉండవచ్చు కాకపోతే పవన్ను అభిమానించే కాపులు తమ పవన్ కళ్యాణ్ కింగ్ అయితే చూడాలని ఆశించారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను సీఎం పదవి రేసులో లేనని స్పష్టంగా చెబుతున్నారు మరో పాతికేళ్ల తర్వాతే దాని సంగతి చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి తమ వాడు ముఖ్యమంత్రి కానప్పుడు చంద్రబాబు అయితే ఏంటి జగన్ అయితే ఏంటి అని ఆలోచించే వారి శాతం కూడా పెరుగుతోంది ఆ పరిస్థితి ఏర్పడితే పవన్ కళ్యాణ్ చెప్పారు కదా అని గుడ్డిగా ఓటేసి వారి సంఖ్య సామాజిక వర్గంగా కానీ అభిమానుల పరంగా కానీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టీడీపీతో స్నేహాన్ని పవన్ కళ్యాణ్ ఎంత ఓపెన్గా ప్రదర్శిస్తే వైసీపీకి అంత మంచిదే అంటున్నారు